సంబంధిత కార్యకలాపాలు అన్ని ఒకే చోట నుండి రైతన్న చెంతకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర పియూసీ చైర్మన్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎంపీ అనురాధ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో శనివారం రైతు భరోసా కేంద్రాలు వేడుకగా ప్రారంభించారు. అమలాపురం డివిజన్లోని 16 మండలాలకు సంబంధించి రావులపారెం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా హబ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింత అనురాధ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనురాధ గారి చేతుల మీదుగా చింత అనురాధ గారి చేతుల మీదుగా ఇవాళ రైతు భరోసా హబ్ ఇక్కడ ఏర్పాటు హబ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. వాస్తవంగా ఈ హబ్ అనేటువంటిది ఏమిటంటే మరి ఏదైతే రైతులకి వారికి కావాల్సినటువంటి పెస్టిసైడ్స్ అదే ఎరువులు అలాగే నాణ్యమైనటువంటి విత్తనాలు అవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలకు సప్లై చేసేటువంటి ఒక హబ్ ఇది. అంటే సుమారు 16 మండలాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తపేట నియోజకవర్గంలో అయితే 87 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అలాగే 16 మండలాల మీద ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల అన్నిటికి కూడా ఇక్కడ నుంచి మన రావులపాలెం మా కొంచెం మధ్యగా ఉన్న ప్రాంతం గనక ఇక్కడి నుంచి సరుకు సరఫరా అయ్యేటువంటి కేంద్రం ఇది. ముఖ్యంగా ఈ కేంద్రంలో మరి రైతు భరోసా కేంద్రంలో మీ అందరూ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు లోపల ఒక కంప్యూటర్ మిషన్ కియోస్క్ అంటారు, కియోస్క్ మిషన్ మనం లోపల ఎంపీ గారి ద్వారా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే ఏటీఎంకి వెళ్ళి మీరు డబ్బులు రైతులు ఏ రకంగా అయితే తెచ్చుకుంటున్నారో అలాగే ప్రభుత్వం తరపు నుంచి రైతులకి ఒక కియోస్క్ మిషన్ ప్రతి రైతు భరోసా కేంద్రంలో వాళ్ళు పెట్టే కార్యక్రమం చేస్తారు. అక్కడికి వెళ్లి రైతు తన పేరు తన ఫోన్ నెంబర్ కొడితే మరి అతనికి ఒక యాప్ ఓపెన్ అవుతుంది. అంటే యాప్ అంటే 4-5 ఒక 5-6 అందులో సంబంధించిన అంశాలు ఒకటి సదుపాయాలు కానీ పేపర్లో చూస్తాము. కానీ మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనే ప్రోగ్రామ్ ని ఆయన రూపొందించడమే కాదు రైతులకు అందుబాటులో అన్ని ఎరువులు కానీ పురుగుల మందులు కానీ లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ ఇవన్నీ కూడా రైతులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వారు ఒక కేంద్రానికి వచ్చి వారి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మాట్లాడుకోవడానికి వీలుగా ఒక హబ్ అనేదాన్ని అరేంజ్ చేసి ఆ హబ్ నుంచి వాళ్ళకి ఆ కావాల్సిన సరుకులు వాళ్ళకి అందజేసేలాగా